మేము ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేసాం. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం మీరు చూసుకుంటే, కేంద్రంలో రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే రాజీనామా లెటర్ మొహాన్ని ఇస్తేసి మరీ బయటకు వచ్చి సింగిల్ గా పార్టీ పెట్టుకున్నటువంటి నేత, ఆ రోజు కూడా మా దగ్గరికి ఎవరన్నా రావాలంటే రాజీనామా చేయించే తీసుకున్నాం. సో మాకు మేము ఒక విలువలు ఒక విశ్వసనీయతతో మేము రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ మాది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అటువంటి రాజకీయాలు చేయాలని ఆలోచన చేస్తే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా కుటిలమైన రాజకీయాలు కానీ చేయాలని నిజంగా కానీ మేము ఆలోచన చేస్తే, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండే వాళ్ళ ఇప్పటి వరకు మేము అడుగుతా ఉన్నాం. కానీ మాకు అవసరం లేదు, వాళ్ళెవరు ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి వాళ్ళు రాసుకోవాల్సిన అవసరం మాకేంది? మాకు అవసరం కూడా లేదు కదా. ఈరోజు ప్రజలు మాకు పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారు. నిన్న కాదు మొన్న కూడా మీరు చూస్తే ఇండియా టుడే సర్వేలో మూడ్ ఆఫ్ ద నేషన్ పాయింట్ ఇండియా టుడే సర్వే చేస్తే దేశంలోనే మూడవ స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ముఖ్యమంత్రులు. అంటే మేము వచ్చినటువంటి 15 నెలల కాలంలోనే మేము ఈరోజు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నామంటే, ఈ విధంగా మేము పరిపాలిస్తున్నప్పుడు మేము వాళ్ళని లాక్కోవాల్సిన పని మాకేంది? అవసరం చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేది, అది ఎప్పుడు ఎన్నికలు జరిగినా. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా రాదు. ఇది మీరు మళ్ళీ రాసి పెట్టుకో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.